మోకరించండి దైవజనుల యొక్క కుమార్తె చేస్తుండగా ఆయన ఇంకనూ ఆయన కృపను చూపిస్తానే ఉన్నాడు. గట్టిగా రెండు చేతుల పైకి ఎత్తి మోకరించి చెప్పండి, గట్టిగా స్తోత్రాలు చెప్పండి, గట్టిగా ప్రభును స్తుతించండి. స్తుతించండి ఈ కుటుంబాన్ని బట్టి, దైవ సేవకులను బట్టి, దైవ సేవకులను బట్టి, తనకిచ్చిన గర్భఫలమును బట్టి దేవుని అందరం కలిసి స్తుతిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవిడ జీవితంలో అదిగో కుమారుని ఇచ్చాడు ఆశీర్వాదంను, దీవెన్ను ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈ పరిచర్యలో ప్రశస్తమైన ఆశీర్వాదాలు దేవుడు కుమరించబోతున్నాడు. లార్డ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. గట్టిగా గట్టిగా దేవుని స్తుతిస్తూ రెండు చేతులు పైకి ఎత్తి దేవా ఇదిగో ఈ కుమార్తెను ప్రభా మేము ఆశీర్వదిస్తున్నాము నీ నామములో, ఈ కుమార్తెను ప్రభా మేము నిన్ను దీవిస్తున్నాము నీ నామములో. అయ్యా మనుషుల దయందును, దేవాని దయందును, మనుషుల దయందును, ప్రభా జ్ఞానమందును, వయస్సునందు యేసు నామములో వర్ధిల్లునుగాక, యేసు నామములో దీవించబడునుగాక. అనేకులకు దీవెనకరముగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, సంఘానికి దీవెనకరముగా, నీకు మహిమకరముగా ఈ కుట్రి యొక్క బిడ్డ ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవా సాక్షి బిడగా ఉండునుగాక. అనేకులకు నీ వైపు తీసుకుని వచ్చినట్లుగా ఒక యోధురాలుగా నా ప్రభా, అయ్యా ఒక యోధురాలుగా నిలబెట్టండి ప్రభా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గట్టిగా 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 హోలీ 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 ఫైర్ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరం గట్టిగా గట్టిగా మోకరించి ప్రభును స్తుతిస్తూ దేవాని కుమార్తెను ఆశీర్వదించు నాయన. గట్టిగా 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 హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా ఇదిగో నువ్వు ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రము నాయన, నువ్వు దీవిస్తున్నందుకై స్తోత్రము నా ప్రభా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి చేత ఈ స్థలములో నా ప్రభు, ఆ ప్రభు నింపుతూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రసన్నతతో ఈ స్థలమును నింపుతున్నాడు. గట్టిగా గట్టిగా దేవానికి స్తోత్రం, స్తోత్రం. తనకు చేసిన ఒక కీడును మొత్తం మర్చిపోయి తన అన్న వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకున్నాడు. అలాగే కుమారులను కానీ కుమార్తెను కానీ దేవుడు ఇచ్చినప్పుడు ఆశీర్వదిస్తాడు. రెండవదిగా అభివృద్ధి, మర్చిపోతేనే అభివృద్ధి అనేది మనం జరుగుతుంది. అదిగో పాపం అనేది మర్చిపోవాలా, లోకం అనేది మర్చిపోవాలా, ఎవరైనా నిందలు అవమానాలు వేస్తున్నప్పుడు మర్చిపోవాలా. ప్రియ దేవుడు బిడ్డారా, ఆ మర్చాడు కాబట్టి ఎఫ్రాయిము అనే కుమారుని కూడా దేవుడు ఇచ్చాడు, అభివృద్ధిని అందించాడు. స్తోత్రం కలుగును గాక. అలాగనే ఈ విషయాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేయాల్సి వచ్చింది అని అంటే, ఈ యొక్క కుమార్తెను గురించి పేరు పెట్టమంటూ అని చెప్తూ ఉన్నప్పుడు ప్రభు ఏ పేరు పెట్టాలనంటే, ఇదిగో ఈ బిడ్డను బట్టి దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానము, కుమారులు ఆయన ఇచ్చే స్వాస్థ్యము. అంటే ఈమె ఎవరు ఇప్పుడు? బహుమానం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అయ్యగారికి బహుమానం ఇచ్చాడు. బహుమానము చాలా శ్రేష్టమైనదిగా ఉన్నది. అనేకులకు ఏమంటారు, బహుమానము, తర్వాత స్వాస్థ్యం కావాలి కానీ బహుమానం వద్దు. గర్భంలో ఉన్నప్పుడే తీసేసుకుంటూ ఉన్నారు. ఆడపిల్లలు మాకు వద్దు, ఆడపిల్లలు మాకు అవసరం లేదు. ఒక ఆయన సంగారెడ్డి హాస్పిటల్లో ముగ్గురు ఆడపిల్లలంతా ఇంకొక ఆడపిల్ల పుట్టగానే చేతిలో పట్టుకున్నాడు. అలాగే అలాగే హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయినాడు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, లోకంలో అంత భయంతో ఉన్నారు. కానీ దేవుడు గర్భఫలము బహుమానమునిగా చెప్పబడుతున్నది. ఈ కుటుంబానికి దేవుడు బహుమానం ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఈ బహుమానం ఎందుకు ఇచ్చాడనంటే, ఇదిగో ఈ కుమార్తె పుట్టడం ద్వారా దేవుడు ప్రశస్తమైన ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, పరిచర్య కూడా అలాగనే దేవుడు ముందుకు నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో మనం అందరం కళ్ళు మూసుకుందాం. మీ కుడి హస్తాలు చాపండి.